ఆలి గడు మనకు కావాలి వాడు ఎక్కడ ఉన్నాడో వెతికించు డాడీ వేణు ఆలిని పట్టుకోవడానికి వెళ్ళాడు చంపింది ఎవరు చెప్పు అని కమా చెప్పు అరవింద్ కనుమరుగైపోయాడు వీడన్నా వాళ్ళ అమ్మ కన్నీళ్లు తుడుస్తాడనుకుంటే అన్నం పెట్టిన మనిషికి అన్యాయం చేస్తున్నాను లేక అన్యాయం న్యాయాధిపతింట్లో జరగకుండా న్యాయం చేస్తున్నానో తెలీదు ఏమిటిది అరవింద్ అరెస్ట్ వారెంట్ ఇందాక నుంచి నువ్వు మాట్లాడుతున్న అరవింద్ అరెస్ట్ గురించే ఎస్ సారీ వేణు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అరవింద్కి పిచ్చెక్కింది పిచ్చివాడిని అరెస్ట్ చేయడానికి చట్టం అంగీకరించదు కదా తలకిందులుగా బతకాలి అరవింద్ చూస్తే కడుపు తరుక్కుపోతుందండి కొరుక్కు తింటావా నేనేమరా బిస్కెట్నా డాక్టర్ గారికి కాళ్ళే ఉన్నాయి తలకాయ లేదు నీ తలకాయ ఏదమ్మా మీ నాన్నగారికి అప్పిచ్చాను నానా డాక్టర్ గారు మా అబ్బాయి అరవింద్ మళ్ళీ మామూలు మనిషి అవుతా అంటారా బాగా షాక్ తిన్నట్టున్నాడు
తమ్ముడి మరణం మూలంగా అది జరిగిందో, అతన్ని తనే చంపాడని పోలీసులు అనుమానించడం వల్ల అది జరిగిందో అర్థం కావటం లేదు. అయినా మా ఆయనకు ఉండాలండి, ఎవడో వెధవ చెప్పాడని ఇంకో వెధవ కేసు పెట్టాడని ఈ నమ్మడం ఏమిటి? నువ్వు నోరు మూసుకో. ఆడవాళ్ళని నోరు మూసుకోమని చెప్పినా ఏ మగాడో పైకి రాలేదయ్యా. సార్ ఇదంతా ఏదో పెద్ద మిస్టరీలా ఉంది సార్. సారు ఈ కేసు సిబిఐకి అప్పచెప్తే ఎట్లుంటది? నీ మొహంలా ఉంటుంది. జడ్జి శివశంకరం గారి కొడుకు పిచ్చివాడు కాదు నిరూపించడానికి మరో డాక్టర్తో ఎగ్జామిన్ చేయిస్తావా? ఎస్. నువ్వు ఆలోచించే నిర్ణయానికి వచ్చావా? ఎస్. ఆయన జడ్జిగా ప్రమాణం చేసిన తర్వాత ఇంతవరకు ఒక్క తప్పుడు తీర్పిచ్చిన దాఖలాలు లేవు. అటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న న్యాయమూర్తికి ఎదురు నువ్వు పెడుతున్నావు. థింక్ ట్వైస్ బిఫోర్ యు డిసైడ్. నేను నిజం నిరూపిస్తే మొట్టమొదటిగా అభినందించేది సిన్సియర్ జడ్జి గారే సార్. క్యారియా. హలో శివశంకరం గారేనా? నమస్కారం అండి, నేను డాక్టర్ జనార్దన్ మాట్లాడుతున్నాను. సిఐ వేణుగోపాల్ రేపు ఉదయం ఒక ప్యానల్ ఆఫ్ డాక్టర్స్తో మీ అబ్బాయిని ఎగ్జామిన్ చేయించబోతున్నాడు. సో బీ కేర్ఫుల్. ఇంటికొస్తే బాబాయ్ని గుమ్మలో నిలబెట్టి మాట్లాడుతున్నావేంటి? హఠాత్తుగా మీరు వచ్చేసరికి ఏం తోచడం లేదండి. రండి రండి లోపలికి. థ్యాంక్ యూ. కూర్చోండి, కాఫీ తెస్తాను. వారెక్కడా? మీ వారు స్టేషన్కి వెళ్ళారు. అయ్యయ్యో, నీకు తెలీదా? ఇవాళ ఆఖరి శ్రావణ శుక్రవారం కదమ్మా. ఈరోజు భార్యాభర్తలిద్దరూ పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి లక్ష్మీదేవి వ్రతం చేసిన తర్వాత భార్య భర్త పాదాలకు నమస్కారం చేస్తే ఆమె నూరేళ్లు పసుపు కుంకాలతో వర్ధిల్లుతుందట అని మీ చిన్నమ్మ చెప్పమను. నిజంగా నాకు ఈ సంగతి తెలియదు బాబాయ్ గారు. ఇప్పుడు ఎలా మరి? ఫోన్ చేసిరమ్మనమ్మా. అలాగే ఇప్పుడే చేస్తాను. చూడమ్మా, శ్రావణ శుక్రవారం అంటే మీ ఆయన రాకపోవచ్చు, నీ పర్సనల్ స్టైల్లో పిలు. అలాగే బాబాయ్ గారు. హలో. ఏమండి, మీరేనా? నేనే. ఏమైంది? అమ్మా అమ్మా, నొప్పండి, గుండెల్లో నొప్పండి. అను, ఏమైంది? మీరు వచ్చే వరకు బ్రతుకుంటానో లేదో, త్వరగా రండి. యు ప్లీజ్ ప్రొసీడ్, ఐ విల్ బి బ్యాక్. ఓకే. స్నానం చేయండి, ఈ లోపు పురోహితుడు వచ్చేస్తాడు. పురోహితుడా? అవునండి, ఈ రోజు ఆఖరి శ్రావణ శుక్రవారం కదా, అందుకని. గుడ్డినొప్పుడు ఫోన్ చేసావు? అలా చెప్తే తప్ప మీరు రారుగా. మరేమో, ఇవాళేమో ఆఖరి శ్రావణ శుక్రవారం. గాడిద గుడ్డువారం. ఈరోజు గురువారం, శుక్రవారం ఏమిటి? గురువారమా? మరి బాబాయ్ గారు ఎందుకు అలా చెప్పారు? ఏ బాబాయ్ గారు? జడ్జి బాబాయ్ గారు. జడ్జి బాబాయ్ గారు? శ్రావణ గురువారం ఎందుకు చేయరు? భూమి సరే ఇన్స్పెక్టర్, పేషెంట్ హాస్పిటల్ నుంచి పారిపోయింది. త్వరగా పట్టుకోండి ఇన్స్పెక్టర్, లేకపోతే మా హాస్పిటల్ చెడ్డ పిలుస్తాం. ఈ ధర్మదేవత కళ్ళలోకి సూటిగా చూసి చెప్పండి, అరవింద్ ఎక్కడ? మెంటల్ హాస్పిటల్ లేడు. మెంటల్ బ్యాలెన్స్ నే తప్పించారు మీరు చట్టానికి. What do you mean? కొడుకు హంతకుడని మీ అంతరాత్మకు తెలుసు, దొరికితే చనిపోతాడని కూడా తెలుసు. మృగాన్ని చంపడానికి వెళ్లేవాడిని వేటగాడు అంటారు, అదే మనిషిని చంపడానికి వెళ్లేవాడిని ఏమంటారు? కాకి బట్టలు వేసుకుంటే పోలీస్ అంటారు, నల్లకోట వేసుకుంటే న్యాయమూర్తి అంటారు. అవి రెండూ లేనివాడు హంతకుడవుతాడు. హంతకుల నుంచి తన వాళ్లను కాపాడుకోలేని వాడు అసమర్థుడవుతాడు.
నేరస్తుణ్ణి కాపాడేవాడు శిక్షార్హుడవుతాడు. కన్న కొడుకుని కాపాడుకోలేని వాడు తండ్రి కాలేడు. తండ్రి స్థానమే కోరుకుంటే జడ్జి స్థానాన్ని వదులుకోవాలి. జడ్జికైనా మమతాన్ రాగాలు ఉంటాయి. ఉంటే నా తండ్రిని నా తల్లి చంపినప్పుడు ఆమెకు ఉరిశిక్ష వేస్తే నేను అనాథనవుతానని ఒక పసిబిడ్డ బతిమాలినప్పుడు ఆ జడ్జి మనసు ఏమైంది? ఆ అనాథను చేరదీశాడు, అన్నం పెట్టాడు. ఇప్పుడు నా కొడుకు చనిపోతే నాకు తలకొరుగు ఎవరు పెడతారు? ఎవరు పెడతారు? నేను పెడతాను. ఏ ఇష్టం లేదా? అవునులేండి, అనాథతో అంకులను పిలిపించుకున్నారు కానీ నాన్నని పిలిపించుకోలేదు. ఇన్నాళ్ళు నేను గురువుగా చూసిన శివశంక న్యాయమనే నంది మీద శివతాండవం చేసే నటరాజు అనుకున్నాను. అంతేకాని కుటుంబ క్షేమం కోసం కేవలం ఒక సగటు మనిషిలాగా న్యాయాన్ని స్వపక్షం కోసం భక్షించే అవినీతి పరుడని ఇప్పుడు అర్థమైంది. వేణు, ఎస్, శివుడి నెత్తి మీద నుంచి గంగ పాతాళానికి పతనమైపోయినట్టు మీ స్థానం నా హృదయంలో నుంచి పాదాల దగ్గరకు పడిపోయింది. ఈ రోజు నీ ముందు తలదించుకోవటానికి, ఈ ధర్మదేవత ముందు చేతులు కట్టుకుని నిలబడటానికి కానీ కారణం ఈ పుణ్యభూమిలో పుట్టడం, మన హైందవ సంస్కృతి దూరం కాలేకపోవటం. ఆ కొడుకు హంతకుడని, వాడి చేతులకు బేడీలు వేస్తానని నా భార్యకు చెప్పినప్పుడు అబ్బా, నేను ఆవేశంలో చేసాను తప్పించి తమ్ముడు చంపాలని చంపలేదమ్మా. నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేనమ్మా, ఉండలేను అమ్మా. నాకు బతకాలని ఉందమ్మా, నాకు బతకాలని ఉందమ్మా. అరవింద్కి ఉరి శిక్ష వేస్తారా? అజయ్ని కోర్టుకు తీసుకొస్తే మీరేం శిక్ష వేసేవారు? అదే పని అరవింద్ చేశాడనుకుని వీడిని మన్నించలేరా? న్యాయమూర్తిగా పదవి స్వీకారం చేసే ముందు స్వార్థానికి బంధానికి దూరంగా ఉంటానని ప్రమాణం చేశాను. అంతకు ముందే నా తల మీద చేయి పెట్టి నా తీ చరామి అన్నారు. కష్టాల్లో సుఖాల్లో నాతో భాగం పంచుకుంటానని ప్రమాణం చేశారండి. పార్వతీ కొడుకు కోసం నీతి తప్పి చరిత్రహీనుడు కాలే. నీతి, న్యాయం, ధర్మం, మంచి, మానవత్వం ఎన్నో ఉన్నాయి మీ దగ్గర. అవన్నీ మీరే ఉంచుకుని నా ఒక్క కొడుకుని నాకు ఇచ్చేయండి. మీరు నా కొడుక్కి ఉరి శిక్ష వేసిన మరుక్షణం నేను ఇంట్లో అడుగు పెట్టేది మీ భార్యగా కాదు, శవంగా. ఒరే శివ, నువ్వు నా మనవణ్ణి రక్షి.